అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం మూవీ యూనిట్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ని కాంటాక్ట్ అయినట్టుగా టాక్. అయితే ఈ సాంగ్ కోసం సన్నీ భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుమారుగా 3 నిమిషాల నిడివి గల ఆ పాటలో అల్లు అర్జున్ తో డాన్స్ చేయడానికి సన్నీ 70 లక్షలు డిమాండ్ చేసిందట. అయితే సన్నీ డిమాండ్ ని బట్టి అడిగినంత ఇవ్వడానికి చిత్ర యూనిట్ కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో సినీ నటులు అమితాబ్ బచ్చన్, నాగార్జున గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్ కు అమితాబ్, ఎన్టీఆర్ హాజరయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంతోష్ కుమార్ వారి వద్దకు వెళ్లి వారితో మొక్కలు నాటించి ఫోటోలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అశ్విని దత్, ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి కూడా పాల్గొన్నారు. రాజమౌళి దర్శకత్వంలో RRR రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకు చేరుకుంది. భారీ బడ్జెట్తో నిర్మితమవుతున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయడానికి ముహూర్తం కుదిరింది. ఫ్రెండ్షిప్ డే కానుకగా 1 ఆగస్టు ఉదయం 11 గంటలకు ఫస్ట్ సాంగ్ను రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ను వదిలారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాట ఒకేసారి 5 భాషల్లో విడుదల కానుంది. నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్లో గతంలో సోగ్గాడే చిన్ననాయన సినిమా తెరకెక్కింది. ఈ మూవీకి సీక్వెల్గా బంగారాజు రాబోతోంది. 2 ఆగస్టు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మొదలు పెట్టనున్నారు. ఇక నాగార్జున సరసన హీరోయిన్గా శ్రియాను ఎంపిక చేసినట్లుగా ఒక వార్త షికారు చేస్తోంది. నాగ్ సరసన రమ్యకృష్ణ చేయనుందనే వార్తలు కూడా చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.